హాయ్ ఫ్రెండ్స్ టీ మిక్స్టర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి చూస్తున్నారా మనసు ఎలా కురుస్తుందో మనసు కురుస్తున్నటువంటి వీడియో స్నోఫాల్ అని చెప్పి పిలుస్తారు ఇది ఎలాంటి స్నో అనేది మనం గమనిస్తే అర్థమైపోతుంది ఇది పౌడర్డ్ స్నోనా లేకపోతే హెయిలా హెయిల్ కాదులేండి హెయిల్ అంటే మన వడగళ్ళు హెయిల్ కాదు ఎలాంటి స్నో అనేది మనం దాన్ని కొంత అనుభవంతో పరిశీలిస్తే అర్థమైపోతుంది లేదంటే వార్తలలో చూసినా సరే వాళ్ళు చెప్తారు ఎలాంటి స్నో పడుతోంది అన్నది ప్రస్తుతం ఇది పౌడర్డ్ అటు పౌడర్డ్ స్నో కాదు ఇటు పూర్తి మంచు కాదు మధ్యస్థంగా ఉందన్నమాట పౌడర్డ్ స్నో అయితే వేరే రకంగా ఉంటుంది స్నో పడేటప్పుడు టాల్కం పౌడర్ వచ్చి పడినట్టు పడుతుంది అది ఏమో వచ్చి దెబ్బ తాకినట్టుగా తాకుతుంది వడగళ్ళు అనేవి ఆ మధ్యలో ఉన్నటువంటిది అన్నమాట ఇది అటు పౌడర్డు కాదు ఇటు హెయిల్ కాదు అలాంటి స్నో వెళుతూ ఉన్నాను క్రితం వీడియోలో మీరు చూస్తే ఇదే ప్రాంతాన్ని నేను మీకు చూపించాను ఇవే వృక్షాలు ఇదే భూమిని నేను మీకు చూపించాను ఇప్పుడు ఎలా ఉందో చూడండి క్రితం వీడియోలో ఎలా ఉందో చూడండి ఒకసారి పోల్చి చూసుకోండి క్రితం వీడియోలో మీకు ఎక్కడ గడ్డి పరక కూడా కనిపించట్లేదు వృక్షాల మీద మంచు పైలప్పై కనిపించింది మీకు ఈ వీడియోలో చూడండి ఎలా ఉందో ఇప్పుడు మంచు కురవడం ప్రారంభం అయ్యింది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈరోజు రాత్రంతా కురుస్తుంది మంచు ఇక ఇదే స్పీడ్లో మంచు ఇలాగే కురిసింది రాత్రంతా అంటే ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ టెన్ సెంటీమీటర్స్ ఆర్ అప్ టు ట్వంటీ సెంటీమీటర్స్ టెన్ టు ట్వంటీ సెంటీమీటర్స్ పైల పోవాలి ఎలా పడుతున్నాయో చూడండి మంచు నిజానికండి మంచు పడినప్పుడు మన రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోతాయి నిజానికి మనలాంటి వాళ్ళమేమో ఇలా చూడడానికి స్నో స్నోఫాలింగ్ చూడడానికి మంచులో తిరగడానికి వెళుతూ ఉంటాం కదా మన దక్షిణ భారతదేశం నుంచి ఎవరైనా సరే మంచు ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటే మనం టూరిజం పర్పస్ మీద చూడడానికో ఏదో వెళుతూ ఉంటాం అంతే కదా ఇక లేదు విదేశాలలో ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళు సరాసరి చూడగలుగుతారు మంచును ముఖ్యంగా ఆ ప్రాంతాలలో ఉంటే పేపర్లలో మనం చూడొచ్చు అమెరికాలో చికాగో ప్రాంతంలో మంచు పడిందని ఆహా ఇదే ప్రాంతంలో మేము శివలింగం చేసాం పోయిన వారం చూస్తున్నారా ఇదే వృక్షం కింద నేను గొడగ వచ్చాను నిజానికండి ఈ మంచు నుంచి నన్ను నేను రక్షించుకోవడం కంటే ముందు సెల్ ఫోన్ను రక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది సెల్ ఫోన్ పనిచేయడం మానేసిందంటే ఇక్కడ సమస్య ముందు మన దగ్గర ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థను సరిగ్గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది సరే మనల్ని మనం రక్షించుకోవాలి అది సరే దానికి కావాల్సినవన్నీ వేసుకొని వచ్చాను ఈ స్నోను తట్టుకోగలిగే షూ స్నోను తట్టుకోగలిగే గ్లౌస్ పర్వాలేదు నిజానికి ఈ గ్లౌస్ జీరో డిగ్రీ సెల్సియస్ వరకు మాత్రమే తట్టుకోగలవు కానీ అలవాటు అయిపోయింది కాబట్టి మనకు వారం పది రోజుల్లో అలవాటు అయిపోయి పెద్ద తెలియడం లేదు నిజానికి ఇప్పుడు ఉష్ణోగ్రత జీరో డిగ్రీస్ ఉందండి ఎగ్జాక్ట్గా జీరో డిగ్రీస్ ఉంది ఇంకొక గంట గంటన్నరలో బాగా పడిపోతుంది అన్నట్టు సమయం ఎంత అయిందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు సమయము మధ్యాహ్నం అయ్యింది సరిగ్గా ఒంటి గంట అయింది సమయం కానీ బయట వాతావరణం చూస్తుంటే సమయము ఏ ఐదో అయ్యింది అన్నట్టుగా కనిపిస్తోంది కదా ఒంటి గంటకే ఇలా ఉందంటే ఐదు గంటలకు ఎలా ఉంటుందండి పరిస్థితి ఏ రాత్రి తొమ్మిదో పదో అయినట్టు చిమ్మ చీకటిగా ఉంటుంది చూడండి నా చేయి మీద గ్లౌస్ మీద ఎలా పైలప్ అవుతుందో మనసు అలా పెట్టి చూపిస్తూ ఉన్నాను ఆర్కిటిక్లో అయితే ఆర్కిటిక్లో ఇగ్లు ఇళ్ళు కడుతూ ఉంటారు చలికాలాన్ని మొత్తం ముఖ్యంగా మంచు మంచు నుంచి కాపాడుకోవాలి అని అంటే ఇగ్లు ఇళ్ళు కట్టుకొని అందులో ఉంటారు చక్కటి ఫిజిక్స్ ప్రిన్సిపల్ అనేది అప్లై అవుతుంది అక్కడ నిజానికి ఫిజిక్స్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ చెప్పడం కంటే ముందే ఇగ్లు ఇళ్ళు అనేవి కట్టారు వాళ్ళకి ఫిజిక్స్ లాజిక్లు అవన్నీ ఆ టెక్నికల్ వర్డ్స్ అవన్నీ తెలియకపోయినా మనసుతో ఇళ్ళు కట్టుకుంటే మేము సేఫ్గా ఉంటాం బయట ఉండడం కంటే లోపల సేఫ్గా ఉంటాము అన్న విషయాన్ని చాలా చక్కగా కనిపెట్టి కట్టుకున్నారు ఇగ్లు ఇళ్ళు ఆర్కిటిక్ వలయంలో ఇగ్లు ఇళ్ళ గురించి మనం చదువుకొని ఉండొచ్చు అంటార్కిటికా అంటారా అంటార్కిటికాలో ఉండవు అంటార్కిటికాలో ఇగ్లు ఇళ్ళు అనే కాన్సెప్టే లేదు అసలు అక్కడ ఎవరు ఉండలేరు ఉండడం కష్టం అంటార్కిటికా లోపల ఇప్పుడు ఏదో ఒక కొత్త ప్రయాణం ఏదో ఉన్నారు అడ్వెంచరస్ ట్రిప్ అని మొన్న ఏదో నేను న్యూస్ పేపర్లో నేను చదివాను ఇట్స్ నాట్ అన్ అడ్వెంచరస్ ట్రిప్ సారీ సైన్స్కి సంబంధించినటువంటి ట్రిప్ అది అక్కడున్న వాతావరణాన్ని మొత్తం పరిశీలించి వస్తారు అని అయితే చెప్తూ ఉన్నారు మరి ఎందుకు వెళ్తున్నారో కానీ ఏం లేదండి ధ్రువ ప్రాంతాలలో ఉన్న మంచు కొండలు అవన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది పెద్ద చర్చ నడుస్తుంది అదేమీ కాదండి అదంతా ఉత్త హంబగ్ అని చెప్పి అదో చర్చ నడుస్తుంది సరే అది నిజమా కాదా అవన్నీ కాసేపు పక్కన పెడితే పరిశోధనలు అయితే చేయడానికి వెళుతూ ఉన్నారు అంటార్కిటికాకు అంత సులభం కాదు అంటార్కిటికాకు వెళ్ళడం అక్కడెవరు ఉండరు కూడా అంటార్కిటికాలో ఒక్క చిన్న ప్రాంతంలో మాత్రం ఒకటి ఏదో ఒక పోస్ట్ ఆఫీస్ లాంటిది ఒకటి పెడతారు టూరిజం పర్పస్ లాంటిది ఇక కిందికి ఎవరు వెళ్ళలేరు పోల్ కంప్లీట్గా ఉండలేరు ఆర్కిటిక్ అంటారా ఆర్కిటిక్లో ఉంటారు మనుషులు ఇగ్లు ఇళ్ళు కట్టుకొని ఉండడము ఈవెన్ రష్యాకు సంబంధించి కూడా మనం చదవచ్చు రెండో ప్రపంచ యుద్ధం హిట్లర్కు సంబంధించినటువంటిది చదివితే హిట్లర్ ఎందుకు ఓడిపోయాడు రష్యా వెళ్ళినప్పుడు అనేది మనకు చరిత్రలో చక్కగా కనిపిస్తుంది సైబీరియా నుంచి వస్తున్నటువంటి గాలులు కొన్ని వేల మంది సైనికులను జర్మనీ సైనికులను అవి చంపేశాయి తట్టుకోలేకపోయారు జర్మనీలో ఉంటున్నాం కదా మేము మాకు తెలుసు ఆల్ఫ్స్ పర్వతాలు ఉన్నాయి ఈ చలి ఏముంది మేము తట్టుకోగలంలే అని చెప్పి అనుకున్నారు ఆ మేము మన్సూన్ చూడమా మేము స్నో చూడమా ఏముంది పెద్ద అని చెప్పి అనుకున్నారు కానీ జర్మనీ మనసుకు రష్యాలో ఉండే మనసుకు ఆ ప్రాంతానికి మధ్య చాలా 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 వ్యత్యాసం ఉంటుందండి సైబీరియా నుంచి వస్తున్నటువంటి గాలులు నిజానికండి మంచు కంటే మంచు గాలులు భయంకరమైనవి నిజానికి ఇప్పుడు నేను ఒక మంకీ క్యాప్ లాంటిది ఒకటి పెట్టుకొని ఉన్నాను అఫ్కోర్స్ జాకెట్ ఉంది హుడీ ఉంది స్టిల్ మంకీ క్యాప్ ఒకటి పెట్టుకొని ఉన్నాను చెవుల లోపలికి గాలి వెళ్ళడం లేదు ఒకవేళ చెవుల లోపలికి గాలి వెళ్ళింది అనుకోండి చాలా తేడా వచ్చేస్తుంది అది బాగా కేర్ తీసుకోవాలి ఓకే సో ఇదండి స్నో అలా కురుస్తోంది చూద్దాం మళ్ళీ రేపటిళ్ళ ఎలా ఉంటుందో మరో వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తాను మంచు కురిసే వేళలో అని చెప్పి పెట్టుకున్నాం టైటిల్ మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకు అని ఆత్రేయ గారు పాట రాశారు అభినందన సినిమాలో నిజానికి మల్లెకు మంచుకు అసలు సంబంధమే లేదు మంచు కాలంలో మల్లె పువ్వులు పూయవు ఎండాకాలం పోస్తాయి మల్లె పువ్వులు అయితే పోతన గారు ప్రయోగం చేశారు శరత్ మల్లిక అని చెప్పి ఒక ప్రయోగం చేశారు శరత్ కాలంలో మల్లిక మల్లె పువ్వులు అని భాగవతంలో ఒక ప్రయోగం చేశారు శ్రీకృష్ణునికి సంబంధించి వర్ణించేటప్పుడు అదంతా మళ్ళీ వేరలేండి ఇతిహాసం ఛానల్లో మాట్లాడదాం అవన్నీ అదండి విషయం టీ మిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ మరిన్ని వీడియోస్ మేము పబ్లిష్ చేస్తాం వీడియో నచ్చితే లైక్ నచ్చలే కొట్టేయండి ధన్యవాదాలు